Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అటు ప్రభుత్వం ఇటు హైకోర్టు ఇరకాటంలో ఉద్యోగ నేతలు పీఆర్సీ సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన తీవ్రతరం చేశాయి. ఈ నెల 3వ తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. పోలీసులు అనుమతి నిరాకరించారు, అయినా నిర్వహించి తీరుతామంటూ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. అటు ప్రభుత్వం నుంచి సమ్మెకు వెళ్లవద్దంటూ ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు తర్జన భర్జన పడుతున్నారు. పీఆర్సీకి సంబంధించి ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ వినతుల ఆధారంగా మళ్లీ వేతనాలను సవరించి ఆ మేర ఉత్తర్వులు జారీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అయితే కొత్త వేతన సవరణకు సంబంధించిన పిటిషన్ న్యాయస్థానం ముందు పెండింగ్లో ఉండగా సమ్మెకు వెళ్లడమేంటని ఉద్యోగ సంఘాలను రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. ప్రతి సమస్యకు సమ్మె పరిష్కారం కాదని చెబుతూ కోర్టు ముందు పిటిషన్ పెండింగ్లో ఉండగానే సమ్మెకు వెళ్లడం అంటే కోర్టుపై ఒత్తిడి తీసుకురావడమేనని, ఇలాంటి ఎత్తుగడలను తాము అనుమతించబోమని స్పష్టం చేసింది. చట్టానికి లోబడి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ అందరికీ ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇంటి అద్దె భత్యం తదితర అంశాల జోలికి తామిప్పుడు వెళ్లడం లేదని, ఈ దశలో వాటిపై విచారణ అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి మొత్తాలను రికవరీ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పీఆర్సీ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా తెలిపింది. ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగులు ఇక సమ్మెకు వెళ్లరనే భావిస్తున్నామని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపిస్తూ వేతన సవరణ కోసం నియమించిన అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇప్పటివరకు బహిర్గతం చేయలేదని, కొత్త వేతన సవరణ జీవో ఏకపక్షంగా ఇచ్చారని అన్నారు. పిటిషనర్ను కొత్త వేతన సవరణ ఏ విధంగా ప్రభావితం చేస్తోందని ధర్మాసనం ప్రశ్నించింది. కొత్త వేతన సవరణ వల్ల పిటిషనర్ జీతం తగ్గిందని, ఎలా తగ్గిందో వివరిస్తూ మేమో దాఖలు చేస్తానని రవితేజ తెలిపారు. జనవరిలో ఎంత వచ్చింది, ఫిబ్రవరిలో ఎంత వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సమయంలో అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ జోక్యం చేసుకుని పిటిషనర్ పే స్లిప్తో సహా అన్ని వివరాలతో తాము ఓ మెమో దాఖలు చేశామని చెప్పారు. పిటిషనర్ బేసిక్ పే డిసెంబర్లో 51,230 రూపాయలు ఉండగా వేతన సవరణ తరువాత జనవరిలో అది 78,820 పెరిగిందన్నారు. మొత్తంగా అతని స్థూల జీతంలో 22,432 పెరుగుదల ఉందని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో వివిధ హోదాలకు గతంలో వచ్చిన జీతం, ఇప్పుడు పొందుతున్న జీతం వివరాలను ఆయన ధర్మాసనం ముందుంచారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ కరువు భత్యం, ఇంటి అద్దె భత్యం సీసీఏ ఉపసంహరించారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర భృతి, తాజాగా నిర్ణయించిన ఫిట్మెంట్కు మధ్య ఎంత మొత్తం తేడా ఉందో దానిని రికవరీ చేస్తామని ప్రభుత్వం అంటోందని, దీనిపైనే ఉద్యోగులు ప్రధానంగా ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంలో తాము తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. ఉద్యోగులకు నోటీసులు ఇవ్వకుండా ఎలా రికవరీ చేస్తారని ప్రశ్నించింది. పిటిషనర్తో సహా ఏ ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి మొత్తాలను రికవరీ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు, సమ్మెపైన ప్రభావం, తాము న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపైన ఉద్యోగ సంఘాల నేతలు మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటు ప్రభుత్వం నుంచి సమ్మె నివారణ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఇక ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఏ విధంగా ముందుకు వెళతాయి, ఏం చేయబోతున్నాయనేది ఉత్కంఠకు కారణమవుతోంది.